హలో ఆల్, వెల్కమ్ టు ది వ్యూ. ఐ నో సినిమా వచ్చి రెండు మూడు రోజులు అయిందని, కానీ ఒకే వీకెండ్ మూడు నాలుగు రిలీజ్లు ఉన్నప్పుడు ఒక సినిమా ఇలా లేట్ అవుతూ ఉంటుంది. మీరు కూడా కాస్త అర్థం చేసుకుని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ వేందు తనిందాత్తు కాడు, స్టారింగ్ సింబు, సిద్ధి ఇద్నాని, డైరెక్టెడ్ బై గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఒక్క ముక్కలో నాకు సినిమా ఎలా అనిపించిందో చెప్పాలంటే ఇట్ ఈస్ గుడ్, బాగానే ఉంది అనిపించింది. ట్రైలర్లో చూపించినట్టు ఇట్ ఈస్ ఎ గ్యాంగ్స్టర్ డ్రామా, ఇంటెన్స్ అండ్ రూటెడ్ ఉంటుంది. ఒక చిన్న ఊరు నుంచి వచ్చిన ముత్తు పెద్ద గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు అనేది కన్విన్సింగ్గా చూపిస్తే చాలు అనుకున్నా. ఆ గ్యాంగ్స్టర్ డ్రామాని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసినా అంతగా ఆకట్టుకొని లవ్ ట్రాక్ వలన, ప్రాపర్గా ఫ్లెష్ అవుట్ చేయని ఇంకొక సప్లాట్ వలన ఒక డీసెంట్ వాచ్ అనిపించింది నాకు. మూవీ స్టార్టింగ్ సీన్ నుంచే డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. అసలు ముత్తు ఉండే సిచ్యువేషన్ ఏంటి, వాడు ఎలాంటోడు, ఇవన్నీ యాక్షన్స్ రూపంలో కన్నా డైలాగ్స్ రూపంలోనే ఎక్కువ సెటప్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ ఎక్కడా కూడా డల్ అవ్వకుండా మంచి ఫ్లోలో నడుస్తూ ఉంటుంది ఫస్ట్ 45 మినిట్స్ వరకు. అప్పుడు లవ్ ట్రాక్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. పర్సనల్లీ నాకు గౌతమ్ మీనన్ లవ్ ట్రాక్స్ అంటే పిచ్చి. అలాంటిది ఫస్ట్ టైం ఒక గౌతమ్ మీనన్ సినిమాలో నాకు లవ్ ట్రాక్ అస్సలు ఎక్కలేదు. అయినా సరే ఒక ఎక్సలెంట్ సీక్వెన్స్తో ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది, అండ్ దానితో మనకి ఫస్ట్ హాఫ్ చాలా సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుంది. ఎక్కువ డీవియేషన్స్ లేకుండా సెకండ్ హాఫ్లో ఈ టెంపో మెయింటైన్ చేస్తే చాలు, అద్దిరిపోద్ది అనుకున్నా. సెకండ్ హాఫ్లో ఆ టెంపో మెయింటైన్ చేశారు, కానీ డీవియేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. సో సినిమా ట్రాక్లో పడడానికి టైం పట్టేస్తుంది. బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మంచిగానే ఎండ్ చేశారు, లీవింగ్ అవుట్ ద క్యూరియాసిటీ ఫర్ ది సెకండ్ పార్ట్. సో ఓకే, బాగానే ఉంది అనే ఫీలింగ్తో బయటకు వచ్చే థియేటర్ నుంచి. యాక్ట్రెస్ విషయానికి వస్తే సింబు అవుట్ రైట్గా కుమ్మి అవతలేశాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా మనకి సింబు ఎక్కడా కనపడ్డు, ముత్తువే కనపడతాడు. ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు, అండ్ ఆల్సో హిస్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ది మూవీ ప్రోగ్రెసెస్ కమెండబుల్. అసలు నాకు పర్సనల్లీ సిద్ధి ఇద్నాని డిడ్ వెరీ ఓకే ఫర్ హర్ రోల్ అనిపించింది. అంటే హీరోయిన్ వచ్చే వరకు సినిమా అంతా పిచ్చ నాటుగా ఉంటుంది. కెమెరాలో కనిపించే ప్రతి ఒక్కరూ మట్టి కొట్టుకుపోయిన మొహాలతో కంప్లీట్ న్యాచురల్గా ఉంటారు. అలాంటిది ఒక్కసారి హీరోయిన్ స్ట్రెయిటెన్డ్ హెయిర్తో అందంగా కనపడగానే ఆ డిస్కనెక్ట్ ఫీల్ వచ్చేసింది. షీ డిడ్ నాట్ హ్యావ్ మచ్ స్కోప్, బట్ ఉన్న దాంట్లో కూడా షీ డిడెంట్ క్రియేట్ మచ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్. రాధిక గారికి పెద్దగా సీన్లు లేవు, బట్ ఉన్నంతలో చాలా బాగా చేశారు. నీరజ్ మాధవ్ది ఒక రోల్ ఉంటుంది. పేపర్ మీద మంచి క్యారెక్టర్ రాసుకున్నారు, కానీ అస్సలు ఫ్లెష్ అవుట్ చేయలేదు ఆ స్టోరీని. ఇంకా బాగా చూపించుంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేది ఆ క్యారెక్టర్ అండ్ ఆ స్టోరీ కూడా. సెకండ్ పార్ట్లో ఏమన్నా చెప్తారేమో చూడాలి మరి. సినిమాకి మాత్రం ఆన్ స్క్రీన్ హీరో సింబు అయితే, ఆఫ్ స్క్రీన్ హీరో ఏఆర్ రెహమానే. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇక ఆర్ఆర్ అయితే ర్యాంప్ ఆడించాడు రెహమాన్ సార్. చాలా ఇంపాక్ట్ ఇచ్చింది మ్యూజిక్ ప్రొసీడింగ్స్కి. ఒక గ్యాంగ్స్టర్ డ్రామాకి రెహమాన్ సార్ స్టైల్ మ్యూజిక్ ఈ రేంజ్లో వర్కౌట్ అవుతుంది అనుకోలేదు. ఇట్ వాజ్ మ్యాజికల్ టు సే ద లీస్ట్. సినిమాటోగ్రఫీ బై సిద్ధార్థ నూని ఇస్ గుడ్. ఆ సింగిల్ షాట్ సీక్వెన్స్లు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. రైటర్ జయమోహన్ డిడ్ ఎ గుడ్ జాబ్ ఇన్ డిజైనింగ్ ద బేసిక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఆఫ్ ది ఫిలిం. జయమోహన్ సార్ ఇచ్చిన ఈ గ్యాంగ్స్టర్ కంటెంట్ని తీసుకుని దానికి ఒక లవ్ ట్రాక్ అండ్ అదర్ ఎమోషన్స్ని యాడ్ చేశారంటే గౌతమ్ సార్. ఇది ఆయనే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. కానీ రైటింగ్ పరంగా సినిమాలో లవ్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. గౌతమ్ మీనన్ లవ్ సీన్స్లో ఉండే ఆ మ్యాజిక్ కంప్లీట్గా మిస్ అయింది. బట్ ఇన్ ది హైండ్ సైట్ గౌతమ్ మీనన్ ఇలాంటి ఒక రూటెడ్ నాట్ గ్యాంగ్స్టర్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ టైం, అండ్ ఈ సక్సీడెడ్ ఇన్ మేకింగ్ ఇట్ వర్క్. మంచి హై మెమెంట్స్ ఉన్నాయి. ఆ సీన్లో ఉండే జనాల మోటివ్స్ అండ్ వాటి గురించి కాన్వర్జేషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్గా గౌతమ్ సార్ కొత్త అటెంప్ట్లో హీ డిడ్ ఎ డీసెంట్ జాబ్ అని చెప్పొచ్చు. సో దాట్స్ ది రివ్యూ గైస్. రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రివ్యూస్ అనేవి టైంకి తీసుకొచ్చేలా మేము ట్రై చేస్తాం, మీరు మీ సపోర్ట్ చూపించండి. అంతవరకు మాత్రం దిస్ ఇస్ టీమ్ దైవ్యూ సైనింగ్ ఆఫ్.